హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసన్నర్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఆ మధ్య సాక్షి, టెన్టీవీ, టీవీ నైన్ ఇటువంటి కొన్ని ఛానల్స్ బ్యాన్ అని చెప్పేసి వార్తలు రావడం మనం చూసాం కదా. అయితే వీటిపైన బ్యాన్ని ఉద్దేశించి రాయ్ అనే ఒక సంస్థ ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం పైన సీరియస్ అయిందని చెప్తున్నారు సార్. మరి నిజంగా బ్యాన్ అయ్యాయా, ఇప్పుడు ఎందుకు సీరియస్ అయింది, దీనిపైన మీ ఒపీనియన్ సార్? యా, నిజంగా అయితే బ్యాన్ అయ్యాయి. 7వ తేదీ వాళ్ళు 6వ తేదీ స్టార్ట్ చేశారు. అంటే నేను ముంద నుంచి చెప్తున్నా కదా, వీళ్ళు ఎప్పుడెప్పుడు ఆవరావరమని ఉన్నారు కోపంగా. ఈ 5 ఏళ్ళుగా అనేక బాధలు పడ్డారు జగన్ దగ్గర, అందుకని వీళ్ళు రివెంజ్తో రగిలిపోతున్నారు. అందుకని ప్రమాణ స్వీకారం వరకు కూడా ఆగకుండా అన్ని వైపుల నుంచి స్టార్ట్ చేసేసారు. ఒక్కొక్క గ్రౌండ్లో వీళ్ళు అటాక్స్ మొదలుపెట్టారు క్యాడర్ని, నాయకుల్ని. మరోవైపు లీగల్గా కూడా వాసుదేవ్ రెడ్డి బెవరేజెస్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ దాని MD వాసుదేవ్ రెడ్డి ఆఫీస్లో ఉన్న ఫైల్స్ అన్నింటినీ కూడా ఇమ్మీడియట్గా వసపరుచుకున్నారు. తర్వాత వాసుదేవ్ రెడ్డి ఇంటికి వెళ్ళి 7వ తేదీ వెళ్ళారు. 5వ తేదీ అంటే రిజల్ట్స్ 4వ తేదీ వస్తే 4వ తేదీ నైట్ నుంచే స్టార్ట్ చేశారు. 5వ తేదీ నుంచి ఇంకా ఫుల్ దీంట్లోకి స్వింగ్లోకి వెళ్ళిపోయారు. సో CED రంగంలోకి దిగిపోయింది. సో ఒక పక్క మద్యం కుంభకోణం, తర్వాత ఆయన ఎవరు బొత్స మీద టీచర్స్ కుంభకోణం, తర్వాత ఆడుదామ ఆంధ్ర రోజా కుంభకోణం, ఇలాగా వరుసగా కుంభకోణాలు మొదలుపెట్టారు. మరోవైపు మీడియా మీద కూడా వాళ్ళకి చాలా కోపం ఉంది ముందు నుంచి కూడా. సో గతంలో జగన్ కూడా ఇదే పని చేశాడు మనకి. ఆంధ్రజ్యోతి, TV5, ABN, ఈనాడు వీటిని, మహాటీవీ వీటిని ఆంధ్రాలో చాలా ఏరియాల్లో రాకుండా జగన్ కూడా చూసుకున్నాడు. సో ఇప్పుడు అదే పని చంద్రబాబు ప్రభుత్వం కూడా స్టార్ట్ చేసింది. ఇది వీళ్ళు డైరెక్ట్గా చేయకుండా మామూలుగా ఏం చేస్తారంటే అన్ని చోట్ల కూడా ఈ కేబుల్ ఆపరేటర్ల ద్వారా చేస్తారు. కేబుల్ ఆపరేటర్లు ఏం చేస్తారు, ఈ ఛానల్ని రాకుండా చూసుకుంటారు. సో ఈ వీళ్ళు ఇచ్చే లిస్ట్లో ఈ ఛానల్లు ఉండవు, వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలన్నా ఉండవు అన్నమాట. అలాగా చూస్తారు. ఇప్పుడు కూడా అక్కడ కేబుల్ ఆపరేటర్లు జూన్ 6వ తేదీ నుంచి 4 ఛానల్స్ని, సాక్షి, TV9, NTV, 10TV, ఈ 4 ఛానల్స్ని ఆపేశారు. ఈ 4 కూడా తెలుగుదేశానికి అంటిగా బిహేవ్ చేస్తున్నాయి. సాక్షి మనకు తెలుసు అఫీషియల్గానే అది వైసీపీ ఛానలు. ఇక NTV, TV9 బిగినింగ్లో కొంత బ్యాలెన్స్గా ఉన్నాయి, కానీ మెల్లమెల్లగా అవి కూడా వైసీపీ వైపు వెళ్ళిపోయినాయి. దాంతో వాళ్ళు కూడా బ్యాన్ చేసేసారు వాటిని. తెలుగుదేశం పార్టీ ఇంతకుముందే బ్యాన్ చేసింది, వీళ్ళకి ఏది ఇవ్వకపోవడం, న్యూస్లు ఇవ్వకపోవడం. ఇంకా వీళ్ళు కూడా అనివార్యంగా ఇటు వచ్చేసారు కంప్లీట్గా. సో ఇప్పుడు ఈ 4 ఛానల్స్ని అక్కడ రానివ్వలేదు 6వ తేదీ నుంచి. దీనికి సంబంధించి విమర్శలు వచ్చాయి, కానీ పెద్ద ఎత్తున ఎక్కడ వీళ్ళు TV9 కానీ NTV కానీ పెద్ద ఎత్తున ఏమి చేయట్లేదు. వీళ్ళు దాని మీద ఉద్యమాలు కానీ ఏమి చేయట్లేదు. అయితే రాజ్యసభ సభ్యుడు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు అడ్వకేటు నిరంజన్ రెడ్డి, ఆయన గురించి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఈ వైసీపీ వాళ్ళకి సంబంధించిన కేసుల్లో ఎక్కువగా ఆయనే అపీర్ అవుతుంటారు. సో ఆయన ఇప్పుడు ట్రాయ్కి కంప్లైంట్ చేశారు. ట్రాయ్ అంటే టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటారు. ఇది టెలికమ్యూనికేషన్ సంబంధించి, మన ఫోన్ల వ్యవస్థ కానీ వీటన్నిటికి సంబంధించి రెగ్యులేటరీ బాడీ అది. ఈ రెగ్యులేటరీ బాడీకి ఈయన కంప్లైంట్ చేశాడు. అయితే కంప్లైంట్ని తను ఒక్కడే చేయకుండా కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్లు అని ఒక ఇంటర్నేషనల్ సంస్థ ఉంది, కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్, CPJ అంటారు. ఈ CPJ అనే సంస్థ ద్వారా ఆయన వాళ్ళకి పంపించి వాళ్ళు కూడా అవన్నీ పరిశీలించి రెక్టిఫై చేసుకొని దాన్ని వాళ్ళ ద్వారా ఈ ట్రాయ్కి పంపించారు. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్గా జర్నలిస్టులని ప్రొటెక్ట్ చేసే సంస్థ, దానికి పనిచేస్తుంటారు. దీంట్లో కునాల్ మజుందార్ అని ఆయన ఇండియాకి ఇన్ఛార్జ్ అనమాట, ఈ CPJ కి. ఆయన దగ్గరికి ఈ లెటర్ ముందుగా వెళ్ళింది. ఆయన సమీక్షించి దీని మీద ఈ లెటర్లో ఉన్నది ఫ్యాక్టా కాదని ఆయన ఇండిపెండెంట్గా ఎన్క్వైరీ చేయించి ఫ్యాక్ట్ అని ఆయన కూడా నిర్ధారించుకొని, ఇది ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్కి విఘాతం కలిగిస్తుంది, ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి, తాముకు నచ్చిన ఛానల్లు నచ్చిన మీడియం చూసే హక్కు వాళ్ళకు ఉండాలి, దీన్ని ఆపడం కరెక్ట్ కాదు, ఇది ప్రజా స్వేచ్ఛను, తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ద మీడియా ప్రెస్ స్వేచ్ఛను ఇది హరిస్తుంది అని చెప్పి ఆయన ట్రాయ్కి పంపించారు.
ఇప్పుడు ట్రాయ్ దీన్ని పరిశీలిస్తుంది. ట్రాయ్ దీని మీద ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా ఈ వీళ్ళు చేస్తున్నారు ఈ టెలికాం ఆపరేటర్ల వాళ్ళు, అంటే టెలికమ్యూనికేషన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ లేబుల్ సర్వీసెస్ ఇంటర్ కనెక్షన్ అనే ఒక చట్టం ఉంది, ఆ నిబంధనలను ఈ ఆపరేటర్లు ఉల్లంఘించి ఇలా చేశారనేది ఇప్పుడు ఇది. దీని మీద ట్రాయ్ సీరియస్గా తీసుకునిందని చెప్తున్నారు, ఆపరేటర్లకి లెటర్లు పంపించిందని చెప్తున్నారు. వాళ్ళు ఇప్పుడు సమాధానం ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఎందుకు ఈ ఛానళ్ళు ఆపారు అని చెప్పి. వాళ్ళు మరి ఏమిస్తారు ఈ ఆపరేటర్ల, ఆంధ్రప్రదేశ్ ఆపరేటర్ల సంఘం ఏదైతే ఉందో అది సమాధానం ఇవ్వాలి, ఇకపోతే మరి వాళ్ళ మీద ఏమైనా చర్య తీసుకుంటారనేది చూడాలి. ఇదేంటంటే గవర్నమెంట్ తన చేతికి డైరెక్ట్గా మట్టి అవ్వకుండా చేసే పని. ఆల్రెడీ కేసీఆర్ ఒకప్పుడు ఆంధ్రజ్యోతిని, టీవీ ఫైవ్ని కేసీఆర్ ఇదే పద్ధతిలో దాదాపు 1-2 ఇయర్స్ ఇదే పద్ధతిలో చేశారు. దుష్ట చతిష్టయం అని పేరు పెట్టాడు మనకు. అసలు చంద్రబాబు నా ముందు నథింగ్, అసలు చంద్రబాబు జుజుబి, మన పోరాటం అంతా కూడా మీడియాతోనే అని జగన్ అనేకసార్లు చెప్పాడు. దాంతో మీడియా మీద అతను ప్రతికార చర్యలు కూడా మొదలుపెట్టాడు. ఒకటేమో ఆర్థిక మూలాలు దెబ్బతీయడం కాబట్టి వీళ్ళకి యాడ్లు రాకుండా ఉండడం కోసం జగన్ ఏం చేశాడంటే ఈనాడు అని టార్గెట్ చేస్తూ, ఈనాడు సర్క్యులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి దానికి నంబర్1లో ఉంది కాబట్టి దానికి యాడ్లు అనివార్యంగా ఇవ్వాలి రూల్ ప్రకారం. అందువల్ల సర్క్యులేషన్ తగ్గించడం కోసం ఒక ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ఏంటంటే ఈ వాలంటీర్లకు సచివాలయాలకి నెలకు 200 రూపాయలు శాంక్షన్ చేయడం, పేపర్ కొనడానికి 200 సబ్స్క్రిప్షన్ అనేది సాక్షి దగ్గర మాత్రమే ఉంటుంది, వీళ్ళ దగ్గర ఉండదు. జ్యోతి ఈనాడుకి 200 కంటే ఎక్కువ ఉంది మంత్కి, అందువల్ల చచ్చినట్టు వాళ్ళు సాక్షిని కొనాలి. రెండోది సాక్షిని కొనమని వాళ్ళకి ఇండైరెక్ట్గా కూడా చెప్పించారు. సో అందరూ సాక్షిగా ఉన్నారు. అలాగే సాక్షి సర్క్యులేషన్ పెరిగేకారికి అది నంబర్1లోకి వచ్చి తగ్గింది. దీంతో ఈనాడు హైకోర్టుకి వెళ్ళింది, హైకోర్టు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టు దీన్ని ఢిల్లీ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసింది, అక్కడ ఇది కేసు నడుస్తుంది. అలాగా జగన్ ఒకటి అడ్వర్టైజ్మెంట్లు ఆపేయడం, తర్వాత జగన్ కూడా ఈ ఆపరేటర్ల ద్వారా ఆపేయడం, ఇవన్నీ జగన్ చేశాడు. అదే పని ఇప్పుడు చేస్తున్నారు. సో వీళ్ళు ఏమంటారు, తెలుగుదేశం వాళ్ళు జగన్ చేశాడు కాబట్టి మేము చేస్తున్నారు, మళ్ళీ జగన్ వచ్చినాక జగన్ కూడా ఇదే పని చేస్తాడు, దీనికి అంతం లేదా, కనీసం తెలుగుదేశం వాళ్ళు దీన్ని ఆపచ్చు కదా అనే వాదనలు ఇప్పుడు ఎక్కువ వినిపిస్తున్నాయి. కానీ వాళ్ళ వాదనలో కూడా నిజం ఉంది, అవును జగన్ చేశాడు కదా మా ఛానల్ని. అట్లాంటప్పుడు మీరు జగన్ విమర్శించే హక్కు మీకు కోల్పోతారు. మీరు అధికారంలో ఉంటే మీరు అదే చేస్తారు, జగన్ అధికారంలో కూడా అదే చేస్తారు. ఇది ఖచ్చితంగా అది ప్రజల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు బాగానే ఉండొచ్చు కానీ ఇది పోను నెగిటివ్, ఇది ఖచ్చితంగా వీళ్ళ పరిపాలన మీద నెగిటివ్ వస్తుంది. ఎందుకంటే బెస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు, దీన్ని ఉపయోగించుకొని రివెంజ్ మోడ్లోకి వెళ్లకుండా మేము ఒక డిఫరెంటు, మేము మాకు ప్రజల సంక్షేమ అభివృద్ధి కావాలి అన్న యాంగిల్లో వెళ్తే మాత్రం ఖచ్చితంగా అది తెలుగుదేశం కూటమికి మంచిది, పవన్ కళ్యాణ్కి మంచిది. పవన్ కళ్యాణ్ చాలా నీతులు బయట చెప్తాడు కానీ దీని మీద ఇప్పటివరకు ఆయన ఖండించలేదు. సో మరి పవన్ కళ్యాణ్ అన్న ఖండించాలి దీన్ని. ఇప్పుడు లోకేష్ అంటే యువకుడు కాబట్టి అతనికి బ్లడ్ బాయిలింగ్ ఉండొచ్చు కాబట్టి అతను రివెంజ్ మోడ్లో ఉండొచ్చు, కానీ చంద్రబాబు అలా ఉండకుండా ఉంటే మంచిది. మొన్న కూడా ఏదో కిట్లకి, స్టూడెంట్ కిట్లకి సంబంధించి జగన్ ఫోటో ఉన్నా కూడా అలా చేశాడు చంద్రబాబు అని అందరూ కీర్తిస్తూ ఉన్నారు. కిట్లే కాబట్టి ఒకసారి కిట్లు మళ్ళీ మారిస్తే డబ్బులు ఎందుకని వదులుంటాడు, మళ్ళీ అవి ఎట్లాగు చంద్రన్న బొమ్మ ఇవన్నీ వస్తాయి, ఇంక రాను రాను. సో ఇవి ఎవరు వచ్చినా ఇవేం మార్చలేదు. జగన్ చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి అతి చేశాడు. సో కాబట్టి తేడా అయితే లేదు అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.